హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రవితేజ, డైటిషియన్ ఇన్ వన్ హాస్పిటల్. ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ అనేమియా. అనేమియా అంటే ఏంటంటే రక్తహీనత. ఈ రక్తహీనత అనేది మనం పురుషుల కంటే ఆడవాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఎందుకంటే ఆడవాళ్ళలో మెన్స్ట్రల్ సైకిల్ ద్వారా కానీ బ్లీడింగ్ అవుతుంటుంది కాబట్టి మనం ఆడవాళ్ళలో ఎక్కువగా రక్తహీనత చూస్తూ ఉంటాము. రక్తహీనత మన బాడీలో ఎలా వస్తుందంటే హిమోగ్లోబిన్ కంటెంట్ బాడీలో తగ్గడం కానీ, హిమోగ్లోబిన్ తగ్గడం వల్ల ఆర్బీసీ కౌంట్ కూడా తగ్గడం, దాంతోపాటు ఆక్సిజన్ సరిగా శరీరానికి అందక మనకు అనేమియా అనే వ్యాధి ఏర్పడుతుంది. అనేమియా అనే వ్యాధి ఒక్కసారి ఏర్పడ్డట్టయితే శరీరంలో అనేక రకమైన మార్పులు ఏర్పడతాయి. ఆ మార్పులు మనం గుర్తించినట్టయితే అనేమియా నుంచి తొందరగా మనం రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనం అనేమియా సింటమ్స్ ఏంటో తెలుసుకుందాము. మనకు రక్తహీనత బాధపడుతున్నప్పుడు మనకు సింటమ్స్ ఇలా ఉంటాయంటే, చర్మం పేల్ అవ్వడం కానీ, గోర్లలో కొంచెం తెల్లగా ఏర్పడడం కానీ, కళ్ళలో రక్తము చారకలు లేకపోవడం కానీ, నీరసంగా ఉండడం కానీ, ఇలాంటివి చూస్తూ ఉంటాము. ఎక్కువగా మనము అలసిపోయిన సింటమ్స్ ఎక్కువగా అవుతుంటాయి. డ్రౌజీనెస్గా, లేజినెస్గా ఫీల్ అవుతుంటాము. ముఖ్యంగా ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి అనేమియా అనే వ్యాధి వస్తుంది. ఐరన్ డెఫిషియన్సీ అనేది కాకుండా ఇంకా హార్మోన్ లోపం వల్ల కానీ, బాడీలో సిస్టమ్ కరెక్ట్ లేకున్నా, మాల్ న్యూట్రిషన్ అంటే పోషక ఆహార లోపం ఉన్నా కూడా మనము రక్తహీనత చూస్తూ ఉంటాము. ఇలాంటి సింటమ్స్ మనకి ఎప్పుడు అనిపించినట్టయితే ఒకసారి మనము బ్లడ్ టెస్ట్ కానీ, బ్లడ్ ప్లేట్ కౌంట్ కానీ ఇలాంటివి చేసుకున్నట్టయితే మనము రక్తహీనతను గుర్తించే ఛాన్సెస్ ఉంటాయి. రక్తహీనతతో ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఐరన్ రిచ్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ వీళ్ళు ఎక్కువగా తీసుకోవాలి. వీళ్ళు తీసుకునే ఆహారంలో ఎక్కువగా ఆకుకూరలు ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఆహారంలో గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్లో కాల్షియం కానీ, ఐరన్ కానీ, మెగ్నీషియం కానీ, పొటాషియం కానీ ఇలాంటి మన మినరల్స్ ఉంటాయి కాబట్టి అవి తీసుకున్నప్పుడు మన బాడీలో హిమోగ్లోబిన్ అంటే ఆర్బీసీ కౌంట్ కానీ, బ్లడ్ కంటెంట్ని కూడా పెంచే ఛాన్సెస్ ఉంటాయి. వీటితో పాటు డేట్స్ కానీ, బ్లాక్ రెజిన్స్ కానీ, తర్వాత మన దానిమ్మ కానీ, మునగాకు పొడి కానీ ఇలాంటివి తీసుకున్నట్టయితే మన రక్తంలో హిమోగ్లోబిన్ కంటెంట్ పెరిగి రక్తహీనత నుంచి మనం దూరం అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. వీళ్ళు ఎక్కువగా వాటర్ తీసుకోవాలి. వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొత్త రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు పుట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎక్కువగా వాటర్ తీసుకుంటూ ఎక్కువగా బీట్రూట్ జ్యూస్ కానీ, యాపిల్ జ్యూస్ కానీ, సిట్రస్ అంటే విటమిన్ సి ఎక్కువగా తీసుకోవాలి, అంటే నిమ్మజాతి పండ్లు కూడా తీసుకోవాలి. ఎప్పుడైతే వీరు సిట్రస్ ప్లస్ ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటున్నారో అప్పుడే వాళ్ళ బాడీకి అబ్జర్ప్షన్ మంచిగా ఉండి వాళ్ళకి హిమోగ్లోబిన్ అంటే రక్తం పుట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే రక్తహీనతతో బాధపడుతున్నారో వాళ్ళు ఇప్పటి నుండి ఐరన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఎక్కువగా పాలు తీసుకోవడం కానీ, తర్వాత ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం కానీ ఇలాంటివి చేస్తూ ఉండాలి. మన బాడీ ఎప్పుడైతే పేల్ కలర్ గా మారుతుందో మనకు ఎక్కువగా లేజినెస్ కానీ, డ్రౌజినెస్ కానీ, ఎక్కువగా నిద్ర పట్టడం కానీ ఇలాంటివి చూస్తుంటామో అప్పుడే మనం ముందు జాగ్రత్తగా మన ఆహారంలో మార్పులు చేసుకున్నట్టయితే ఐరన్ డెఫిషియన్సీ, అనేమియా నుంచి తొందరగా నివారించుకునే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మన బాడీలో ఫోలేట్ అనేది తక్కువగా ఉన్నట్టయితే అవి మనము ఐరన్ సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు. ఎప్పుడైతే ఆడవారిలో రక్తము 12% కంటే తక్కువగా ఉంటుందో అప్పుడు వాళ్ళు మనము అనేమియాతో బాధపడుతున్నారంటే చెప్పొచ్చు. అలాగే మగవాళ్ళలో 13% కంటే రక్తం తక్కువగా ఉన్నట్లయితే వాళ్ళు కూడా అనేమియా వ్యాధితో బాధపడుతున్నట్టు మనం గుర్తించుకోవచ్చు. సో నేను చెప్పిన పర్సంటేజెస్లో మీకు ఎవరికైనా తక్కువ పర్సెంట్, బిలో 10 కానీ, బిలో 5 కానీ ఉన్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళు మీ ఫుడ్లో ఐరన్ రిచ్ ఫుడ్స్ చేర్చుకుంటూ మన ఐరన్ రిచ్ సప్లిమెంట్స్ కూడా వాడుకున్నట్టయితే మనం అనేమియా నుంచి దూరం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ.